అందరికి నమస్కారం అండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో చూపిస్తా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో నిరూపిస్తా అని వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను బీసీలందరినీ నాశనం చేస్తా అన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఉంది. ఆ తీరు బయట పడకుండా ఉండటానికి రోజుకొక వైసీపీ నాయుడు బయటికి వచ్చి డప్పులు కొడతా ఉన్నారు. మేము బీసీలకి అది చేశాం, ఇది చేశాం, ఇది చేశాం, అది చేశామని పచ్చి అబద్ధాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడం కోసమే ఈరోజు ఒక బీసీ మహిళగా నేను ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తా ఉన్నా. నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా, దానికి సమాధానం చెప్పే దమ్ము వైసీపీలో ఒక్కరికైనా ఉందా అనేది ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక బీసీల సమస్యలు తీరాలన్నా, వాళ్ళ యొక్క బాగోగులు చూడాలన్నా, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి దిశగా తీసుకెళ్లాలన్నా నాయకత్వము అనేది ఏ రాజకీయ పార్టీలో అయినా ఉండాలి. అలా అని ఆలోచించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీస్ లో సర్పంచ్ దగ్గర నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి, మండల అధ్యక్షుడి దగ్గర నుంచి బీసీలు రావాలి అనే ఉద్దేశంతో 34% రిజర్వేషన్లు కేటాయించి మరి బీసీ నాయకత్వాన్ని పెంచిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వచ్చిన తర్వాత 34% రిజర్వేషన్ని 10% తీసి అవతల బారేసి 16,000 మంది బీసీలకి నాయకత్వం లేకుండా చేశారు. 16,000 మంది బీసీలు లీడర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. మీరా బీసీలను ఉద్ధరించింది, తెలుగుదేశం ప్రభుత్వం ఉద్ధరించిందా, లేదా ఈ జగన్ ప్రభుత్వం ఉద్ధరించిందా? సమాధానం చెప్పండి. సంక్షేమం సంక్షేమం అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సంక్షేమం అంటే? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 100,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే అందులో 39,000 కోట్లు బీసీల సంక్షేమానికి వారు ఉపయోగించడం జరిగింది. మీరేం చేశారయ్యా అని అంటే బీసీ కార్పొరేషన్లో ఉన్న నిధులన్నీ దారి మళ్లించేసి ఇతరత్ర వాటికంతా వాడేశారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఏకంగా 18,266 కోట్ల రూపాయలు మీరు దారి మళ్లించేసి బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలని సబ్సిడీల్ని ఎగవేసి ఆఖరికి కిళ్ళి కొట్టు పెట్టుకోవడానికి కూడా రుణం లేక స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం కల్పించకుండా అడుక్కు తినే వాళ్ళలాగా చేసింది వైసీపీ. మీరు బీసీలని ఉద్ధరించారా? 18,266 కోట్ల మీరు దారి మళ్లించేసి ఒక్కడికి కూడా రుణం ఇచ్చే అవకాశం లేకుండా, కిళ్ళి కొట్టు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా మీరు తయారు చేసి అడుక్కు తినే వాళ్ళలాగా మమ్మల్ని తయారు చేసి బీసీలని ఉద్ధరించామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారా? ఆదరణ పథకం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అద్భుతమైన పథకం బీసీల కోసం. చేతి వృత్తుల వారిని గౌరవించాలి, రక్షించాలి. చదువుతో పాటు ఎవరైనా చేతి వృత్తులు చేసుకుంటుంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి అందులో ఏ రకంగా సంపాదించుకోవాలో వాళ్ళకి తెలియజేసేలాగా మనం ప్రణాళికలు రూపొందించాలి అనే ఉద్దేశంతో ఆదరణ పథకం తీసుకొస్తే ఆనాడు జగన్ నాన్న రాజశేఖర్ రెడ్డి దాన్ని రద్దు చేసేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1,000 కోట్ల వరకు దానికి కేటాయిస్తే మీరు తీసి అవతల బారేస్తారా? చేతి వృత్తుల వారంటే మీకు కనీస జాలి దయ లేదా? మీకు అంత చిన్న చూప? మీకు అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వల్ల కొన్న పరికరాలన్నీ, చేతి వృత్తుల వాళ్ళ కోసం కొన్న పరికరాలన్నీ కూడా గోడౌన్లో పెడితే కనీసం అవి కూడా పంచి పెట్టకుండా అవన్నీ తుప్పు పట్టేలాగా చేశారు. మీరు
మీరు బీసీలను ఉద్ధరించారా? సమాధానం చెప్పండి. రైతు రుణమాఫీ, 24,000 కోట్ల రైతు రుణమాఫీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందులో దాదాపు 40% మంది బీసీలు ఉన్నారు. వాళ్ళని ఆత్మహత్య చేసుకోకుండా ఈ రుణమాఫీ ద్వారా వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టారు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు. మీరేం చేశారు ఆ రుణమాఫీని? తీసుకెళ్ళి తాడేపల్లి హౌస్ లో, మీ తాడేపల్లి ఇంట్లో అటక ఎక్కిచ్చారు దాన్ని. ఎంతమంది బీసీ రైతులు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారండి? ఆ దాని గురించి సమాధానం చెప్పే దమ్ము మీకుందా? అమరావతి పక్కనే మంగళగిరి, ఎటు చూసినా మీకు బడుగు బలహీన వర్గాల కాన్స్టిట్యున్సీసే ఉంటాయి, నియోజకవర్గాలే ఉంటాయి. 14% మంది బీసీలు ఉన్నారు ఆ ఏరియాలో. ఈరోజు ఏం చేశారండి మీరు? ఆనాడు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళు పొలాలు ఇస్తే ఆ పొలాల్ని డెవలప్ చేసే విధంగా, ఉద్ధరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళితే వాళ్ళని రోడ్డు మీద పడేసి ఈరోజు 616వ రోజుది. 616వ రోజుల నుంచి వాళ్ళు రోడ్ల మీద తిండి లేక, వ్యాపారాలు లేక, పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేక ఈ కరోనాను కూడా పక్కన పెట్టి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే 14% మంది ఒక్క అమరావతిలోనే చేస్తుంటే మీ కళ్ళు ఏమైనాయి? ఏమైనా మీ కళ్ళు.